హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ తిరుపతి లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను టమోటా నిలవ పచ్చడినే తయారు చేసుకుంటున్నానండి. అది నేను కాదు, మా అత్తయ్య చేశారు. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవిడ టమోటా పచ్చళ్ళు, మామూలుగా పచ్చళ్ళు అయితే చాలా రకాలు చేస్తారు, చాలా టేస్ట్గా చేస్తారండి. మెయిన్ అయితే టమోటా పచ్చళ్ళు 4-5 రకాలు పెడతారు. ఇదైతే ఇది ఒక రకమైన పచ్చడి అండి, తొందరగా అయిపోతుంది. వెంటనే చేసిన వెంటనే తినగలిగే పచ్చడి అంటే ఈ టమోటా పచ్చడి, చాలా బాగుంటుందండి. అందరూ టమోటా పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ అంటే పొడులు అవి ఇవి వేసుకుంటాం కదండి, అవి ఏమి అవసరం లేకుండా సింపుల్గా తొందరగా అయిపోయే పచ్చడి అండి. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని మీరు కూడా మీ ఇంటిలో పది ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను 1 కేజీ టమోటాలు తీసుకొని కడిగానండి. బాగా కడిగేసి శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి టమోటాలని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు మా అత్తయ్య గారు చాకుతో కోయలేదండి, కాబట్టి ఆమె కత్తిపీటతో కోస్తుంది. ఇలా ఈ విధంగా అయితే ఒక గిన్నెలో వేసుకొని సన్నగా టమోటాలన్నీ తరుక్కునేయాలండి. మా అత్తయ్య గారు అయితే ఊర్లో పల్లెటూరు కదండి మాది, అక్కడైతే కట్టెలపై బాగా వంటేస్తారు కదా, అక్కడైతే ఏం చేస్తారంటే కట్టెలు బాగా వంట అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి పచ్చళ్ళు చేయాలంటే నిప్పులు ఆర్పేసి, నిప్పులు అంటనా నిప్పులు కాదండి, కట్టెలు ఆర్పేసి నిప్పులు అలాగే పెట్టేసి ఇలా తరిగేసి సన్నగా టమోటాలన్నీ దానిపైన ఒక గిన్నెలో వేసి పెట్టేస్తారంట అండి. అది బాండల్లో అది ఆ విధంగా వేసేసి పొయ్యి పైన పెట్టేస్తారు వాళ్ళైతే. మనకి ఇక్కడ గ్యాస్ లే కదా, కాబట్టి అయితే మనం గ్యాస్ మీద పే చేసుకోవాలి కంపల్సరీ. ఈ విధంగా సన్నగా తరిగి చేసింది, తరిగిన తర్వాత పొయ్యి పైన పెట్టేయాలండి. స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. దాదాపుగా 20-30 నిమిషాల దాకా సిమ్లోనే ఈ విధంగా పెట్టుకొని మనం ఇలాగా కుక్ చేసుకోవాలి దీన్ని అయితే టమోటాలని. దీంట్లో మొత్తం నీరు ఇంకిపోదు, కొద్దిగా మిగిలే ఉంటుంది. సగం కాల్ భాగం నీరు ఇంకిపోయేంత వరకు ఈ సిమ్లోనే అది బాగా కుక్ అయిపోవాలండి. ఇప్పుడైతే చూసారా, ఈ విధంగా నేను ప్లేట్ పెట్టుకొని 20-30 నిమిషాలు చెప్పాను కదండి, 20-30 నిమిషాల దాకా ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. తర్వాత సిమ్లో పెట్టుకుని కుక్ అయిపోయిందండి, బాగా కొద్దిగా ఉడికిపోయింది అది టమోటా అయితే. ఇప్పుడు చింతపండు 1 50 గ్రాములు వేసుకోవాలి, దాన్ని కూడా బాగా కుక్ అయిపోయేంత వరకు దాన్ని అలాగే కుక్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడు ప్లేట్ పెట్టేసి నేను 20 నిమిషాలు కుక్ చేశానండి. కుక్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీలోనే వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తితోనే రాముకుని వేయచ్చండి. అది పెద్ద కష్టం కాదు, పప్పు గుత్తి రామితే కూడా మెదిగిపోతుంది, మరీ కాటుకులాగా అయిపోతుందండి మిక్సీలో వేస్తే. కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మా అత్తయ్య గారు పప్పుగుత్తి తీసుకొని రామ్తున్నారు చూడండి. దీంట్లో అయితే ఇది అయిపోయిందండి, పప్పుగుత్తితో అంతా చేసేసారు కదా. ఇప్పుడు 100 గ్రాముల ఆయిల్ అనేది వేసి కొద్దిసేపు వేట్ చేస్తాను. వేట్ చేసిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఆమె వేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే వెనిమిర్చి కొద్దిగా అలాగా కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఒక పెద్దది, దాంట్లో సన్నగా వంచుకొని ఈ విధంగా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకేం లేదండి, ఆవాలే. ఇవి అయిపోతానే కొంచెం అలా మగ్గిపోతానే ఆవాలు వేసుకునేసి అవి కూడా కొంచెం చిటపట్లు అనేసిన తర్వాత పచ్చడి వేసుకొని డైరెక్ట్గా చేసేయడం అండి. ఇంకేం సింపుల్గా మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆవాలు వేసేసాం కదా, అవి కూడా కాసేపు అలా చిటపట అన్నిచేసి మనం పచ్చడి ఇందులో వేసుకునేసేయడమే అయిపోయిందండి. ఇది చిటపట అనేసాయి కదా, బాగా మగ్గిపోయాయండి ఇవైతే. ఇప్పుడైతే పచ్చడి ఇందులో డైరెక్ట్గా వేసుకునేయడమే అండి. మనకి నిలవ పచ్చళ్ళు అంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎప్పుడు ఎక్కువ వేసుకోవాలి, కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేస్తున్నాను నేను. 100 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువగానే ఉందండి. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంక పచ్చడి దీంట్లో వేసుకోవడం సింపుల్గా చూడండి, మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏం పొడులు కూడా నేనైతే దీంట్లో ఏది యాడ్ చేయలేదండి, ఇంతే. ఒక చిటిక పసుపు వేసాను, ఆ పసుపు మీకు చూపించలేకపోయింది, సారీ అండి.
ఇంకైతే ఇంతేనండి, ఏం లేదు. సింపుల్గా అయితే ఎంత భిన్న అయిపోతుందో చూడండి. దీన్ని అంతా వేసుకునేసి ఈ పచ్చడి ఆయిల్లో బాగా కలుపుకునేయాలి. అంతా డైరెక్ట్గా ఇలాగే కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే. చాలా బాగుంటుందండి పచ్చడి టిఫిన్స్లోకి. దోశలకైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు, నేనైతే బాగా తింటామండి దీన్ని. దోశలకి మినిమం ఒక రెండు మూడు దోశలు, 2 దోశలు తినేవాళ్ళు. దీన్ని 4 5 దోశలు తింటారు ఈ చట్నీతో, ఈ పచ్చడితో. బాగుంటుందండి ఈ ఊరగాయ ఈ చట్నీ మనకి. చట్నీ అని అసలు, సారీ ఫ్రెండ్స్, పచ్చడి నిలువు పచ్చడి కదండి, చాలా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అంతా మొత్తం ఇందులో వేసుకునేసి బాగా ఆయిల్ బాగా తేలేంత వరకు ఇది ఒక 20 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలండి, అది కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాల దాకా బాగా కుక్ చేసి సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మాత్రమే గరిటెతో కలపెట్టుకుంటూ ఉండాలి. కారం చాలలేదు అందుకని ఒక 50 గ్రాములు కారం పట్టిందండి నాకు. దీంట్లో 1 కేజీ టమోటాలకి 50 గ్రాములు కారం పట్టింది. ఇవి కేజీ టమోటాలు చూడండి ఎంత కొద్దిగా అయిందో. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసాం కదా, రుచికి సరిపడే అంత ఉప్పు అండి. మనకి దీంట్లో కొంచెం ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా నేను మేమైతే దీంట్లో అత్తయ్య కానీ ఏం వేయలేదండి. పొళ్ళు అంటే మెంతుల పొడి, ధనియాలు ఇవన్నీ వేస్తారు కదా, మెంతుల పొడి అని, ఆవాల పొడి అని, అవి ఏం కూడా వేయలేదండి. అంతే, ఈ విధంగా చేసేసాము. బాగా కుక్ చేసేసి అది కొద్దిగా గట్టి పడేంత వరకు ఆయిల్లోనే. ఇప్పుడైతే కొద్దిగా ఇంగువ అనేది వేయాలి. ఇంగువ డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తుంటే స్మెల్ తెలియదు. దీంట్లో ఇప్పుడు వేసామంటే బాగుంటుందని ఇప్పుడు వేస్తుందండి మత్తయ్య. ఇంతేనండి, మన ఊరగాయ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా చల్లారనించి ఒక బాక్స్లో అంటే గ్లాస్లో కానీ, ఒక ప్లాస్టిక్, మరీ ప్లాస్టిక్ కాకుండా ఏమంటారు అవి నాకు తెలియట్లేదు, గుర్తు రావట్లేదండి. అలాంటి మంచి బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ అనేది ఉంటుందండి. నాకైతే ఇది చాలా రోజులు రాలేదండి, ఒక 10 రోజులు వచ్చిందండి కరెక్ట్గా చెప్పాలంటే. ఈ పచ్చడి 1 కేజీనే కదా టమోటాలు, కాబట్టి కొంచెమే వచ్చి 10 రోజులు వచ్చింది అంతే. పచ్చడి కూడా కొద్దిగానే వచ్చిందండి. మీ క్వాంటిటీని బట్టి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా చల్లారిపోయిందని నేనైతే అంత ఈజీగా ఈ ప్రాసెస్లో చేసిన వెంటనే కూడా వేసుకొని తినగలిగే పచ్చడి అండి ఇది, చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది ఇది. రైస్లో కూడా చాలా బాగుందండి, పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. మసాలాలన్నీ వేసినా కూడా ఎలాగో ఉంటుంది, కాబట్టి ఇలా చేసుకుంటే కూడా ఈ విధంగా కూడా సూపర్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే.